ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున కృపా కల్వరి వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము మీకు తోడుగా ఉండును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనము గత వారంలో బేసేరు అన్న ఆశ్రయపురం గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ దినమున మనము బేసేరు అంటే దేవుని యొక్క శక్తి అని మనము చూచి ఉన్నాం. దేవుని యొక్క శక్తి కలిగి ఉండాలి అన్న విషయాన్ని మొదటిగా వాక్యపు శక్తి అన్న విషయాన్ని మనం చూచాం. ఈ దినమున మనము మరొక శక్తి గురించి మనం చూద్దాం. ఏమిటంటే అది సిలువ శక్తి. వాక్యపు శక్తి ఎంత అవసరమో దానిని స్థిరపరిచి విశ్వాసాన్ని కలుగు చేసేటటువంటిది సిలువ యొక్క శక్తి. సిలువ శక్తి లేకపోతే వాక్యం స్టోర్ కాదు. సిలువ శక్తి కావాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో నుండి మనము వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీరు దయచూపమని వీక్షించుచున్న బిడ్డలతో మీరు మాట్లాడి సిలువ శక్తిని ప్రతివారు రిసీవ్ చేసుకొని బేసేరు అన్న ఆశ్రయ పురంలో శక్తి కలిగి నడుచుటకు కావలసిన కృపను ఉంచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. సిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. అంటే సిలువలో దేవుని శక్తి ఉంది. ఏమిటి ఆ శక్తి అంటే అదే సిలువ శక్తి. సిలువ అని చెప్పగానే ఇక్కడ సిలువలో మనకు కనిపించేటటువంటివి రెండు, అనగా రెండు కర్రలు. ఈ రెండు కర్రలు కూడా చాలా మనము వాటిని ధ్యానం చేస్తే భావగర్భితమైన సత్యాలు మనకి బహిర్గతమవుతాయి. ఈ రెండు కర్రల్లో కూడా, అనగా ఒకటి నిలువు కర్ర, మరొకటి అడ్డకర్ర. అడ్డకర్ర నిలువు కర్ర మన జీవితంతో మాట్లాడుతూ ఉంటాయి. మన జీవితంతో అవి సంభాషిస్తూ ఉంటాయి. నిలువు కర్ర ఏది తెలియజేస్తుంది, అడ్డకర్ర దేని తెలియజేస్తున్న విషయాన్ని మనము ఒకంత ఆలోచన చేసినట్లయితే, నిలువు కర్ర ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉన్నది, అడ్డకర్ర కృపను, దేవుని కృపను చూపించుచూ ఉన్నది. అనగా అడ్డకర్ర నిలువు కర్ర, అవి నిలువు కర్ర అయితే ధర్మశాస్త్రాన్ని, అడ్డకర్ర అయితే కృపను, దేవుని కృపను తెలియచేచ్చు ఉన్నాయి. మన జీవితంలో రెండు కర్రలు కూడా మనతో మాట్లాడుచున్న వైనాన్ని మనము చూడగలం. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమని కీర్తన గ్రంథం 119వ కీర్తన 142వ వచనం మనం చూస్తాం. అట్లే దేవుని ధర్మశాస్త్రము ప్రకారము సత్యము అని మనము చెప్పగానే పాపిని, అనగా ధర్మశాస్త్ర సత్యం, పాపి పాపమును బహిర్గతం చేసి వాణ్ణి తీసుకొచ్చి వానికి శిక్ష విధించి వాణ్ణి కొట్టి వాని రక్తాన్ని కార్చి వారిని బహిరంగపరచాలన్నదే ధర్మశాస్త్రం యొక్క లక్షణం. కానీ కృప అయితే పాపి అయిన మనుషుడిని రక్షించమని ప్రాధేయపడేది కృప. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు మానవుని రక్షించాలని, మానవుని విమోచించాలని, మానవుని యొక్క పాపం నుండి, మానవునికి ఆవరించిన చీకటి నుండి, మానవునికి ఉన్నటువంటి అపాపపు కట్ల నుండి, మానవునిలో ఉన్న పాపపు ఆ యొక్క విషపు కోరల నుండి,
విడిపించారని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఆయన. అందుకని యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం మనం చూసినట్లయితే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు వచ్చిన ధర్మశాస్త్రం నెరవేర్చుటకు నిలువుకర్ర, కృపను పాపులు రక్షించుటకు అడ్డకర్ర అయినటువంటి కృప, అవి ప్రభువే చేపట్టి ధర్మశాస్త్రము కృపను ఆయన మమేకము చేసినట్టుగా మనం ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. అందుకనే సిలువలో నిలువుకర్ర అడ్డకర్ర ఒకదానికొకటి కలుసుకున్నాయి. నిలువుకర్ర అడ్డకర్ర ఒకదానికొకటి కలయబడ్డాయి, అలాగే కలుసుకున్నాయి. కీర్తన గ్రంథము 85 కీర్తన 10 వచనం రాయబడి ఉంది, కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనెను అని మనం చూస్తున్నాం. సిలువలో దేవుని ధర్మశాస్త్రము దేవుని కృపను కలిపిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ క్రియ చేసినాడు. ధర్మశాస్త్ర వాదన ప్రకారము పాపానికి శిక్ష విధించబడాలి. ధర్మశాస్త్ర వాదన ఏమిటంటే పాపం చేసినవాడు శిక్ష పొందాలి అంటే ధర్మశాస్త్రం. వాడు ఎలాంటి వాడైనా, వాడు ఏ స్థితిలో ఉన్నా, వాడు ఏ పరిస్థితిలో ఉన్నా పాపమునకు శిక్ష పొందాలి అని ధర్మశాస్త్రము చెప్పుచూ ఉంది. అయితే ఆ శిక్ష ఎవరు భరించారు? ధర్మశాస్త్రం నెరవేర్చడం కొరకు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ శిక్షను తన పైన వేసుకొని పాపికి రావలసిన శిక్షను పాపికి మారుగా యేసు ప్రభుల వారు మనకు మారుగా యేసయ్య సిలువలో గొర్రె పిల్లవై ఆయన సిలువలో మనందరి పాపపు శిక్షను ఆయన అనుభవించాడు. అంటే సిలువలో కృపావాదం ప్రకారం పాపికి రక్షణ సమకూర్చింది కృపయే. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం పొందుతున్నారు. ఎవరైతే అది కృప, ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో ఆ విశ్వాసం ఎలా వస్తుంది? కృప ద్వారా వస్తుంది. అడ్డకరైన కృప ద్వారా విశ్వాసం వస్తుంది, నిలువుకరైన ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుంది. ఎవరిలో? అది నెరవేర్చేదానికి ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. అది నెరవేర్చేదానికే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ శిక్షను నిలువుకర్ర పైన తన్ను తానుగా తగ్గించుకొని మనందరి పాప దోషము ఆయన మీద మోపబడింది. మనకు మారుగా ఆయన శిక్ష అనుభవించాడు. కృపావాదం ఏమిటంటే పాపి అయిన మనుషుడికి రక్షణ ఇచ్చింది, విశ్వసించిన వారికి రక్షణ వచ్చింది. నమ్ముటి నివశమైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. విశ్వాసం ద్వారా పాపి అయిన మనుషుడు రక్షించబడుతున్నాడు సిలువ యాగము ద్వారా. ఈ గొప్ప కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశాడు. ఇది ఎవరు ఊహించలేనటువంటి విషయం. సిలువ అంత విలువైనది, సిలువ అంత కనికరం కలిగినటువంటిది. సిలువే లేకపోతే మానవుడు పాపి అయిన మనుషుడు ఓ ఎంత ఘోరంగా ఉండేవాళ్ళు. ఆ యేసుక్రీస్తు సిలువ సువార్త ద్వారా అనేక ప్రాంతాలలో సమాధానం విరజనత ఉంది. కేవలము సిలువ సువార్త ద్వారా మాత్రమే. సిలువను గురించిన వార్త కొంతమంది వెరితనంగా ఉంది ఇప్పటికి కూడా. ప్రియమైన వారలారా, సిలువు గురించి నవ్వుకునే ప్రజలు లేకపోలేదు. దేవుడైతే సిలువులు ఎందుకు మరణించవలసి వచ్చింది అంటారు. బైబిల్ వేదాలు చెబుతున్నాయి, రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. ఎవరి రక్తం? తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అది ఒక పరిశుద్ధుని రక్తమై ఉండాలి.
అది ఒక పరిశుద్ధుడి రక్తమై ఉండాలి. అందుకనే ధర్మశాస్త్రం నెరవేర్చబడాలని ఆయన ధర్మశాస్త్రము నిలువు కొయ్యి మీద, అడ్డకొయ్యి మీద ఆయన మనందరి పాపమునకు పాపమునకు శిక్ష పొందాలని ధర్మశాస్త్రం చెబుతుంది కదా. అందుకని ఆయన ధర్మశాస్త్రపు వాదన నెరవేర్చేదాని కొరకు ఆ శిక్షను తన పైన వేసుకున్నాడు, తన మీద వేసుకొని ఆ శిక్షను అనుభవించినాడు. అనుభవించి కృపా నిధి అయిన ఆ ప్రభు పాపి అయిన మనుషుడికి రక్షణ ఇచ్చినాడు. అందుకని యేసునందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్యజీవం పొందుతారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు మన వారికి ఏ శిక్షా విధి లేదు అని మనం చూస్తున్నాం. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నేను రక్షిస్తాడు. నమ్మి ఆయనను నమ్మిక ఉంచిన వాడు రక్షించబడుతున్నాడు. ఆ ఇంటి వారందరూ నమ్మి బాప్తిసం పొందిరి. నమ్మకం ద్వారా అనగా విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. ఎవరికి? పాపి అయిన మనుషుడికి. ఎవరి మూలంగా? కేవలం కృపా, కృప మూలంగా. యేసయ్య నందు విశ్వాసం ఉంచితే నీకు అది ఎలా సాధ్యమంటే సిలువ శక్తి నరుణ్ణి లేక మానవుణ్ణి పాపం అనేది దూరం చేసింది దేవుని యద్దు నుండి. ఆ దూరం చేసిన మానవుడు అసమాధానానికి అలాగనే అసమ్మతికి దేవుని నుండి ఎడబాటుకు కలవరమునకు దూరమైపోయి అతడు చాలా దూరంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ యేసు సిలువ ఆ వ్యక్తిని దగ్గరికి తీసుకుంది. అందుకని ఎఫెసీ పత్రిక 2:13 మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం, దూరస్తులైన మనలను క్రీస్తు సిలువ ద్వారా మనం సమీపస్తులైనాం. ఒకప్పుడు దూరస్తులం, సిలువ ద్వారా ఆయనకు మనం సమీపస్తులైనాం. సిలువ ద్వారా సిలువలు ఆకర్షించే శక్తి ఉంది. యేసు ప్రభులు వారు చెబుతాడు, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకున్నాను అంటాడు యోహాను సువార్త 12:2. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఆకర్షించుకునే దేవుడు. ఎలా? సిలువ ద్వారా. అందుకని బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అన్నాడు. అదే సిలువ. ఆయన వైపు చూస్తే ఎలాంటి పాపి అయినా మనుషుడు యేసు సిలువ ఎందుకు చూసినట్లయితే, యేసు సిలువ వైపు చూసినట్టయితే యేసయ్య సిలువ వారిని ఆకర్షించి పాపాలు ఒప్పిస్తుంది. నా పాపానికి మారుగా ఆ పరమప్రభు మరణించినాడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు మరణించినాడని, తన పాపపు స్థితిని మన కొరకు మరణించిన యేసు యొద్దకు వెళ్ళి విశ్వాసం ఉంచి క్షమాభిక్ష పొందినట్లయితే నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది. అందులో ఉన్న శక్తి ఏమిటంటే సిలువ శక్తి. సిలువ శక్తి మాత్రమే దేవుని బిడ్డలారా. అందుకనే అప్పుడు విశ్వసించిన వారు దేవుడితో సారూప్యత కలిగి స్నేహం కలిగి ఆయనతో మమేకమై ఆయనతో కలిసి స్నేహం చేస్తారు. చూచారా? ఒకప్పుడు ధర్మశాస్త్రం పాపి అయిన మనిషిని దూరం చేసింది, కానీ ఇప్పుడు యేసు సిలువ యాగమ ద్వారా కృప సమీపస్తులుగా మారుస్తుంది. కృప ఎంత ఔన్నత్యమైనది, కృప ఎంత శక్తిభరితమైనది. నిజంగా మనము అన్యులమైన మనము రక్షించబడ్డామంటే అది కేవలము దేవుని కృపే. అందుకే అపొస్తలుడు పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. కృప, కృప, కృప అని శ్లాఘించాడు, పరమశించాడు. ప్రియా దేవుని బిడ్డ, కృపలో అంత ఔన్నత్యం ఉన్నదండి. కృపయే మనల్ని బలవంతం చేసింది. నేటి దినాల్లో కృప అపరిమితంగా క్రియ చేస్తూ ఉంది. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. ఓ మానవుడా, ఆయన కృపే నిన్ను బలవంతం చేస్తుంది. ఓ నరుడా, ఆయన కృపే నిన్ను బలవంతం చేస్తుంది. సిలువ యొద్దకు పరిగెత్తిచ్చేది ఆయన కృపయే. అధములైనా, ఏ దేశస్థుడైనా, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, లేక ఏ అన్య దేశస్థుడైనా, ఏ దేశస్థుడైనా, పేదవాడైనా, ఐశ్వర్యవంతుడైనా,
చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా అధముడైనా ఎవరైనా కావచ్చు, యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, యేసునందు ఆయనతో ఉంటే చాలు. సిలువ శక్తి ద్వారా నీవు ఆకర్షించబడతావు, రక్షించబడతావు, దేవునికి అతి సమీపంగా ఉండగలవు. అందుకే కదా ఆ ప్రియ ప్రభు అయిన యేసు శరీరీతిగా ఉన్నప్పుడు సిలువ శ్రమ అనుభవించాడండి, సిలువలో శిక్ష అనుభవించాడు, కొట్టబడ్డాడు, త్రోయబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తోళనాడినారు, అపహాస్యం చేశారు, ఏళాకోళన చేశారు, ఓ అనేకులు నువ్వు దిగిరావయ్యా అని పరిహాసించారు, ఎంత విధంగా చేశారు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారు? పాపి అయిన మనుషుణ్ణి అలాగ చెయ్యాలా? కానీ మనందరి పాపపు దోషము శిక్ష సిలువలో యేసు మీద మోపబడింది, సిలువలో యేసు మీద మోపబడింది. మానసికంగా శారీరకంగా ఆయన నిందలు అవమానాలు అనుభవించాడు, గాయపరచబడ్డాడు, గాయాలలో నుండి రక్తము ధారలుగా స్రవించుచూ ఉన్నది, 5 గాయాల్లో రక్తము కారుచూ ఉన్నది, వీపంతా నాగటి వారి సాళ్ల వలె దున్నబడింది. ఇదంతా ఎవరి కోసము? ప్రియా, దేవుని బిడ్డల ధర్మశాస్త్రం నెరవేర్చి పాపి అయిన మనుషుడిని కృప ద్వారా రక్షించాలన్న మహోన్నతమైన ప్రణాళికయే. ఈ ప్రణాళికలు నువ్వు ఉన్నావా? ఈ ప్రణాళికలు నీవు ఉన్నావు? విశ్వసించినట్టయితే ప్రభువుని నీవు నా ప్రణాళికలో ఉన్నావు, విశ్వసించినట్టయితే ఆ యొక్క ప్రభువుని నీవు నా ప్రణాళికలో ఉన్నావు. నేను ఉన్నా, నీవు ఉన్నావు, నీవు లేకుండా దెయ్యం గలిబిలి చేస్తాయి. ప్రభు అయిన యేసు సిలువలో 7 అమూల్యమైన మాటలు, రత్నముల లాంటి మాటలు మాట్లాడి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. యేసు మాట్లాడిన 7 మాటలు సర్వ మానవాళి పాపములు పరిహారం కొరకే మాట్లాడినాడు. ఎక్కడ ప్రతి మాటలో ప్రేమ, ప్రతి మాటలో ఆప్యాయత, ప్రతి మాటలో క్షమాపణ, ప్రతి మాటలో అనురాగం, ప్రతి మాటలో అక్కులు చేర్చుకునే సందేశం ఉందండి. సిలువ శక్తి అది. సిలువ శక్తి ద్వారా మనము ప్రభుకి సమీపంగా వెళ్ళగలం. సిలువే మనకు విలువనిచ్చేది. సిలువ లేకపోతే నీకు విలువ లేదు. ఈ లోకంలో డబ్బులతో నీకు విలువ ఉండొచ్చు, ఈ లోకంలో ఆస్తితో నీకు విలువ ఉండొచ్చు, ఈ లోకం సంపదతో నీకు విలువ ఉండొచ్చు, ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు సిలువ లేకపోతే, సిలువ శక్తి నీకు లేకపోతే, బేసేరికి వెళ్ళకపోతే క్షమాపణ లేదు, కనికరం లేదు, కృప లేదు. సిలువ లేదు కాబట్టి సిలువ యుద్ధకు వెళ్ళను నీవు, బేసేరికి వెళ్ళలేవు, బేసేరికి వెళ్ళను నీవు, సిలువ యుద్ధకు వెళ్ళలేవు, సిలువ శక్తిని రిసీవ్ చేసుకోలేవు. ఈరోజే బేసేరు ఆశ్రయపురానికి వెళ్ళు, సిలువ శక్తిని పొందుకో, క్షమాభిక్ష పొందుకో, క్షమాపణ పొందుకో. సిలువ శక్తి ద్వారా మాత్రమే మనము ఆ అనుభవం పొందుకోవాలంటే బేసేరికి వెళ్లాల్సిందే. సిలువ ద్వారా మాత్రమే క్షమాభిక్ష పొందుకుంటా ఒక వ్యక్తి ఆ యొక్క సిలువ శక్తి ద్వారా మనం చూస్తున్నాం. ఆ దొంగ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగానే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పినాడు. అతడు గ్రహించాడు సిలువ శక్తిని. నీవు నేను కూడా సిలువ యుద్ధకు వెళ్ళకపోతే మనము నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. సిలువ శక్తిని గ్రహించు దేవుని బిడ్డ, గ్రహించి ఆ ప్రభు యుద్ధకు రా, క్షమాపణ పొందుకో, ఆయన కృప ద్వారా జీవించు, ఆయనలో పరమశించు, ఆయన్ని కలిగి నడువు. ఆ జీవితాన్ని కలిగి నడిస్తే నీ కుటుంబం, నీవు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అన్ని విధాలు మీరు మేలు కలిగి ప్రభు యొక్క కృపలో మీరు ఉండగలరు. సిలువ శక్తి అంత బలవంతమైనది, అంత గొప్ప ప్రభావవంతమైనది సిలువ శక్తి. అందుకని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆయన సిలువ అంత ప్రభావవంతమైనది. సిలువను గూర్చిన వార్త నశించిన వెరితనము
ఇప్పటికీ అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడో చెప్పిన మాట, కొరింది సంఘానికి చెప్తున్నాడు ఆ మాట, నేడు కూడా అది నెరవేరుతుందండి. ఎంత ఎక్సలెంట్ హౌస్ చూడండి, ఇప్పటికీ నెరవేర్చబడుతుంది అది. ఆ సిలువ శక్తి ఇప్పటికీ నెరవేర్చబడుతుంది. నశించుచున్న వారికి వెరితనంగా నిజమే. అనేకులు సిలువును విమర్శించేవాళ్ళు, కొల్లలు, అది వెర్రితనము, వాళ్ళకి అది వెర్రితనమే. వాళ్ళు అనుకుంటారు మాకు జ్ఞానం అనుకుంటున్నారు వాళ్ళు, బాధాకరం. వాళ్ళు అనుకుంటారు మాకు బాగా వివేకం ఉందనుకుంటున్నారు. వారి అజ్ఞానం వారికి అంధకారమైంది. అంధకారంలో ఉండి కూడా వాళ్ళు మాట్లాడకూడని వాటిని మాట్లాడుతూ అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. ఇప్పటికీ వెర్రితనమే, వెర్రితనమే. అక్కడ యేసు ప్రభువు వారు అంటాడు కదా, ఆ ధనవంతుడితో అంటున్నాడు, కుమారుడా నువ్వు సిద్ధపరిచి ఎవరి వశం అవుతావి? వెర్రివాడా అంటాడు అక్కడ, వెర్రివాడా నీవు సిద్ధపరిచి ఎవరి వశం అవుతాయి? సిలువుకు వ్యతిరేకంగా ఉన్నావే, సిలువుకు విరుద్ధంగా ఉన్నావే. సమస్తము సమకూర్చుకున్నావు, వస్త్రాలు సమకూర్చుకున్నావు, ఆభరణాలు సమకూర్చుకున్నావు, ఆస్తులు సమకూర్చుకున్నావు, ఫ్లాట్లు సమకూర్చుకున్నావు, ఇల్లు చక్కగా కట్టుకున్నావు. ఇంత కట్టుకున్నా నీవు దేనికి విరోధంగా ఉన్నావు? సిలువకు విరోధంగా ఉన్నావు. అంటే వెర్రివాడవే. ఈ రాత్రి ప్రభు నీ ప్రాణం అడుగుతాడు, నువ్వు సిద్ధపరచనివి ఎవరి వశమవుతాయి? ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను నీ నా పాపముల కొరకు మరణించిన యేసు ఆయన్ని సిలువుకు విరుద్ధంగా ఉన్నారండి. వారి కడిపే వారికి దేవుడిగా ఉన్నాడు, సిలువుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వారు తిండే వారికి ఇదిగా ఉంది, వారి కడిపే దేవుడిగా ఉంటున్నారు. సిలువుకు విరుద్ధంగా ప్రవర్తించే వారు ఎంతోమంది ఉన్నారు. దయచేసి చెబుతున్నాం, సిలువే రక్షణకు మూలం, సిలువలోనే క్షమాభిక్ష, సిలువే శక్తి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోకి వెళ్ళగలవు. సిలువే మీకు ఒక విగ్రహమా అని అంటారు. నో నో, సిలువ అది విక్టరీ ప్లేస్, విక్టరీ సింబల్. అంతేకాని సిలువ వేయబడ్డ ప్రభు తిరిగి లేచినాడు. చూసారు, కాన్స్టైన్ చక్రవర్తి తల్లిన హెలెన్ అన్న ఆమె యేసు ప్రభువు వారు సిలువేసే సిలువ వేయబడ్డ సిలువేదో ఐడెంటిఫై చేయలేక చనిపోయిన ఒక శవాన్ని తీసుకొచ్చి మూడు సిలువుల మీద పెడితే, ఏ సిలువు మీద పెడితే శవం బతకద్దో అదే సైజ్ సిలువ అనుకున్నారట, మూడో శతాబ్దం అనుకుంటా. చనిపోయిన ఒక వ్యక్తిని ఒక సిలువ మీద పెట్టారు, బతకల. రెండవ సిలువ మీద పెట్టారు, బ్రతకల. మూడవ సిలువ మీద పెడితే దిగ్గు లేచి నిలబడ్డాడు. అప్పుడు అన్నారు, ఓ ఇది యేసయ్యరా వేసిన సిలువ, రక్తసిక్తమైన సిలువ ఇది. చూశారండి, రోమా సామ్రాజ్య చక్రవర్తి చక్రవర్తి యొక్క తల్లి హెలెన్ అన్న ఆమె ఆ పని చేసి, అంటే సిలువలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా సిలువలో శక్తి ఉందని గ్రహించారు లోకం. ఇప్పటికీ శక్తి ఉంది దేవుని బిడ్డలారా. మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, మీ జీవితం ధన్యమవుతుంది, మీ కుటుంబం ధన్యమవుతుంది, మీ బ్రతుకు ధన్యమవుతుంది, జీవితం బ్లెస్సింగ్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుకనే సిలువును గూర్చిన వార్త అనేకమైన వెర్రితనం, కానీ వెర్రితనంగా ఉండకూడదని నేను మనం చేస్తున్నా. అది రక్షణ శృంగం. సిలువును గూర్చి వార్త వెర్రితనం రక్షించబడితే మనకు దేవుని శక్తి, శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి ద్వారా మనం బ్రతకగలం, దేవుని శక్తి ద్వారా మనం జీవించగలం, దేవుని శక్తి ద్వారా మనం ముందుకు సాగగలం. అది సిలువ శక్తి. సిలువలో ఆయన కార్చిన రక్తం, సిలువలో ఆయన చేసిన యాగం, సిలువలో ఆయన చేసిన బలి యాగం ద్వారా ఇప్పటికీ సిలువ శక్తి కనుసూపు మన దగ్గరలో ఉంది. ఆయన మనలో ఎవరికైనా దూరంగా ఉండేవాడు కాదు. ఆ సిలువ శక్తి ఆకర్షిస్తుంది, నిన్ను నన్ను ఆకర్షిస్తుంది. సిలువ శక్తి ద్వారా నువ్వు ఆకర్షించబడు, పాపక్షమాపణ పొందు, మేలు పొందుకో,
అలా స్థితి ఉండాలంటే బేసేర్లోని ఉండాలా, అనగా సంఘములోని ఉండాలా, ప్రభుతోని ఉండాలా. అలాంటి స్థితి కలిగి ఉంటే ప్రభు నీవు ధన్యుడువు అని అంటాడు. శిలువను గురించిన వార్త వెర్రితనం, కొంతమందికి వెర్రితనంగా మనం ఉండకూడదని మనం చేస్తున్నా. శక్తిని పొందుకునే వారుగా జీవించేవారుగా మనం ఉంటే ఆ శిలువ శక్తిని మనం రిసీవ్ చేసుకోగలం, మనము ప్రభువులో ఉండగలము. అనునిత్యము యెరూషలేములో నీ నా పాపముల కొరకు మరణించిన యేసు శిలువ వైపు చూచి, శిలువలో మరణించిన యేసు వైపు చూద్దాం. శిలువ ధర్మశాస్త్రం నెరవేర్చింది, మనల్ని కృప ద్వారా ఆకర్షించి పరిశుద్ధులుగా మార్చేది శిలువే. కనుక అలాంటి అనుభవంలో మనం ముందుకు సాగదాం. దేవుడు తన వాక్యం మన హృదయంలో పదిలము చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెబుతున్నాము డాడీ. కూడిన చేరిన ప్రతి బిడ్డల మీరు దర్శించండి యేసయ్య. మీ శక్తిని, మీ కృపను, మీ కనికరాన్ని ఆవరింపచేయండి యేసు. బేసేర్ అన్న ఆశ్రయపురము శక్తి. అవును ప్రభువా, గత వారంలో వాక్యపు శక్తి గురించి మీరు మాతో మాట్లాడినారు. ఈ వారంలో సిలువ శక్తి అవునయ్యా. నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి అయ్యా. నీ శక్తిని పొందుకొని మీకు నమ్మకస్తులుగా మేము నడుచుటకు కావలసిన కృపను అనుగ్రహించి క్షేమాభివృద్ధి కలిగిన స్థితి దయచేయమని ప్రభువును, రక్షకుడును, విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృపానిచ్చుడుకు పరిశుద్ధాత్మ సన్నిధి సదా మనకెల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.